జీవితాన్ని యుద్ధంతో పోలుస్తుంది యుద్ధాన్ని సైతం క్రీడగా భావించారు మరవాళ్ళు అంచేత జీవితాన్ని కూడా క్రీడ అన్నారు క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా యత్కర్మాచరితం మయావత ప్రీత్యైభవచ్చు స్వస్య కుతూహల కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవత్వయ అంటారు శివానందలహరుడు స్వామి క్రీడ కోసం ఈ ప్రపంచాన్ని పుట్టించావయ మా జీవితం అంతా ఓ క్రీడ మేము ఆడే పావులం నువ్వు ఆడించే దర్శకుడివి జీవితాన్నే యుద్ధంగా భావించిన భారత జాతి యుద్ధాన్ని సైతం క్రీడగా భావించింది వెరసి జీవితాన్ని క్రీడగా భావించింది జీవితంలో యుద్ధం తప్పదు అంచేత యుద్ధాన్నే జీవితంగా భావించు నిరంతరం యుద్ధం జరుగుతున్నావు ఇందులో అయిన వాళ్ళు ఉన్నట్టుండి శత్రువులు అవుతారు దేవుడు ఇంతవరకు మనతో కలిసి ఉన్నవాడు ఇలా అయ్యాడు అనుకుంటాం మనం అంటే లోపల అయినతనం అనేది నిజంగా లోపల లేదు బయటికి నటిస్తున్నారు వారి వారి అవసరాల కొద్ది ఆ అవసరాలలో ఏ ఒక్కటి తీరకపోయినా మనం దుర్మార్గులమే ఇంతవరకు తీర్చిన తొంభై తొమ్మిది అవసరాలు పక్కకి పోతాయి ఆ వందో అవసరం తీరకపోతే మొత్తం వందా తీర్చనట్టే లెక్క మన మాట మన దగ్గర వాడు ఎప్పుడు ఏది కాదన్నా మొత్తం కాదన్నట్టే ఇంకా ఇదో దుర్మార్గం లోకంలో ఉంది బాగా వారు అన్నది ప్రతిదీ చేస్తేనే మనం దగ్గర వాళ్ళు ఇదివరకు చేసినవన్నీ పోతాయి ఇప్పుడు కొత్తగా ఏదైనా అడిగింది చేయకపోతే మొత్తం చేయనట్టే లెక్క ఇదే అయిన వాళ్ళు శత్రువుల కానీ వాళ్ళు మిత్రులు అవుతారు ఒక్కోసారి వాళ్ళు మనకేం సంబంధం లేదు మనకి తెలియదు ఏమిటో అనుకోకుండా వచ్చి ఉపకారం చేస్తారు అందులోనూ ఏదైనా ఉండొచ్చు ఏమీ లేకపోవచ్చు ఇది చిత్రం ఎందుకంటే ఆటలో ఎప్పుడు ఈ పావు అటు ఆ పావు ఇటు జరుపుతుంటే ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు వచ్చి పడితే మన ఊహ అందకుండా చదరంగ పాటలు ఒక్కోసారి అనుకోకుండా మీరు జరుగుతుంది ఎదుటివాడు తప్పు చేయడం వల్ల మీరు జరగచ్చు ఏదో అనుకున్నది కూడా కావచ్చు ఈ యుద్ధ భాగాల్లో మనం అదే చూస్తాం పదకొండవ రోజు యుద్ధ భాగాల్లో పాండవులకైనా కౌరవులకైనా అనుకున్న వాళ్ళు శత్రువులు అవుతారు కాని వాళ్ళు మిత్రులు అవుతారు మన వాళ్ళు దూరం అయిపోతారు దూరం వాళ్ళు మన వాళ్ళు అవుతారు ఇది చిత్రమే అయినా జీవితం అనే ఆటలో ఇది సహజం అందుకనే ఇక్కడ ఇటు రెండు బలములు నేల మీ నడచి అటువైపు నుంచి పాండవ సైన్యం ఇటువైపు నుంచి కౌరవ సైన్యం ఎలా నడుచుకుంటూ అయ్యేసరికి బలిమి నిశ్చలత పోలిచి అన్నాడు ఒక్కసారి చూస్తుంటే రెండు బలాలు దగ్గర అయితే అంతవరకు ఏదో కదం తొక్కుతూ పదం పాడుతూ పదండి ముందుకు పదండి తోసుకు అన్నట్టుగా వచ్చినటువంటి బలగాలు ఒక్కసారి దగ్గర చేయలేసరికి నిశ్చలత పోలిచి అంటే రెండు దగ్గర అయ్యాక ఎందుకు నిశ్చలంగా ఉంటాయంటే సైనికుడు సేనాధిపతి ఆజ్ఞ కోసం అటు ద్రోణాచార్యులు ఇటు దృష్టజ్యుమునుడు ఆజ్ఞాపిస్తే తప్ప ముందుకండి